శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం లక్ష్మీపురం గ్రామ మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పందిరి రామస్వామి పదవి విరామణ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎంపీపీ రొక్కం బాలకృష్ణ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంటుందన్నారు. క్రమశిక్షణ సమయపాలన ప్రతి విద్యార్థిలో కలిగి ఉంటే విద్యారంగంలో ముందుకు వెళ్ళవచ్చునని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. అయితే అంగులు ఆర్భాటాలు ఎంత చేసినా పిల్లలకు విలువలతో కూడిన విద్యను బోధించినప్పుడే ఆ పాఠశాలకు గుర్తింపు వచ్చి ఫలితం దక్కుతుందన్నారు. 37 ఏళ్ల సుదీర్ఘ కాలంలో పనిచేసిన రామస్వామి కాలం నందు ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారని, ఉపాధ్యాయ వృత్తికే ఆయన వన్నె తీసుకుని వచ్చారని, ఆయన సేవలు భావి ఉపాధ్యాయులకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. చివరిగా దుశ్శాల వాళ్లతో సన్మాన కార్యక్రమం చేపట్టి ఉపాధ్యాయులు తీసుకువచ్చిన బహుమతులు రామస్వామికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మీసాల సీతం నాయుడు, మండల విద్యాశాఖ అధికారి లమ్డా ఈశ్వర్రావు, సర్పంచ్ కొల్లి ఎల్లమ్మ, ఎంపీటీసీ బసగోవిందమ్మ, మాజీ సర్పంచ్ దల్లి రాజారావు, మాజీ ఎంపీటీసీ బోరా పార్వతి, బాసి గోవిందరెడ్డి, చాట్ల రమణ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అరే నువ్వు బాగా చదవాలని అవుతాను అమ్మ అనేవారు, మాకేం అర్థం ఏం కాదు. బాగా చదువుతారా డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, కాబట్టి ఆర్టిస్ట్ అవుతారు. మరి బాగా చదివితే మాస్టర్ మావిల్ అవుతావు, మాస్టర్ మావిల్ అవుతావు అంటే నాకేదో అర్థం. ఒక ద్వైదీభావం ఉండేది, కానీ అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు, బహుశా ఆయనలే నేను అవ్వలేమని. గైడ్ చదువుకొని నేను టీచర్ అయ్యాను. నేను ఈజీఎస్ గైడ్ చదవలే, రామస్వామి గైడ్ అనే ఒక పుస్తకాన్ని ఆయన జీవితాన్ని చదివాను. స్వస్తి చెప్పి ఇక జనశ్రవంతిలో ఒక మంచి మోటివేషన్ సమాజానికి అవేర్నెస్ కల్పించి, ఇంతవరకు పిల్లలకు పాఠశాలలో అవేర్నెస్ కల్పించి తన చేతులతో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఈరోజు ఉంటే ఉండవచ్చు గాక, కానీ అది మాస్టర్ గారి చొరవ, ఆ పిల్లల అదృష్టం. కానీ ఇక నుండి మాస్టర్ భార్య భర్తలకి కూడా నా అధిపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మాస్టర్ గారికి పేరు విని నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన రామస్వామి మాస్టర్ గారు విద్యా రిటైర్మెంట్ ఈ సందర్భంగా మా ఎంపీపీ గారికి నాకు రమ్మని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి అందరూ 28 సంవత్సరాలు 30 సంవత్సరాలకే రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి, మన మాస్టర్ గారికి 33 సంవత్సరాలు ఈ సర్వీస్ చేసి చిన్న వయసులో జాబు చేసినందువలన 33 సంవత్సరాలు ఈ విద్య ఈ విద్యని అందించి ఎంతో మంది పిల్లలకి విద్యని అందిస్తూ ఈయన దగ్గర చదివి తండ్రి రామస్వామి గారు మాకు అన్ని ఎలాగే ఇచ్చారు. ఆయన రక్తం పంచు పుట్టడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు ఆయన గురించి ఎన్నో మాటలు చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయాభావపూర్వంగా మేమే కొంచెం చెప్పి ముగిస్తామనుకుంటున్నాను.